జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశారు. 43వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉషశ్రీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 43వ వార్డు అభ్యర్థితో పాటుగా ఆ వార్డు ఇన్ఛార్జి కాశీ విశ్వనాథ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిందంటూ అంటున్న ఉషశ్రీతో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళలకు పెద్ద ఎత్తున అధికారాన్ని అక్కిస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం జీవీఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలకు సీట్లు కేటాయిస్తుంది. ప్రస్తుతం మనం 42వ వార్డుకు సంబంధించి మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తూ కూడా ఇంటింటికి ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం అభ్యర్థి దగ్గర ఉన్నాము, ఉషశ్రీ దగ్గర. అమ్మ చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారానికి సంబంధించి, ప్రజల నుంచి ఏ రకమైన ఆదరణ లభిస్తుంది? మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ప్రజల దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళడం జరిగిందండి. సో ఎలక్షన్స్ ముందొచ్చి మేము ఏదో నాలుగు వీధులు తిరగడం కాదు. కోవిడ్ టైం నుంచి ఆల్మోస్ట్ మా వార్డులో 9000 గడపలు ఉన్నాయి. ఆ 9000 గడపలు కూడా మేము మోర్ దెన్ 6 టైమ్స్ ప్రజల దగ్గరికి వెళ్ళాము. నేను అందుబాటులో మా ఆఫీస్లో ప్రజలకు ఏ టైం అయినా, నా అదృష్టం ఏంటంటే మా ఇంటి కిందే మేము ఆఫీస్ పెట్టుకున్నాము. సో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాము. సో మంచి బాండింగ్ కుదిరింది నాకు మన వార్డులో ప్రజలకి. ఎస్పెషలీ మహిళలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఇంట్లో మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంది మేడం, మీతో మాట్లాడితే మాకు చాలా నచ్చారు మీరు. సో డెఫినెట్గా మేము మీకు సపోర్ట్ చేస్తాము. అది కాకుండా కూడా మన జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ ఇన్ని కాదు, చక్కగా మహిళ అభివృద్ధి కోసం మహిళలు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒక రుణమాఫీ చేసిన, ఒక అమ్మఒడి ఇచ్చిన, ఒక చేయూత ఇచ్చిన, ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి ఓళ్ళకి అందినాయండి పథకాలు. అది బెస్ట్ పార్ట్. ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అందించారు. అది కాకుండా మన సచివాలయం వాలంటరీ ఇది చాలా మంచివి. ఇది ప్రవేశపెట్టి వాలంటీర్స్ అందరూ కూడా ఫస్ట్ అవగానే పెన్షన్ ఇస్తూ వీళ్ళకి ఏమేమి పథకాలు వస్తున్నాయో అవన్నీ ఫాలో అప్ చేస్తూ ఒక సర్టిఫికెట్స్ కానీ, ఒక డెత్ సర్టిఫికెట్స్ కానీ దేనిలో అయినా కూడా మంచి సహకారం అందిస్తున్నారు. సో ప్రజలందరికీ జగనన్న పరిపాలన మీద చాలా నమ్మకం కుదిరింది. వీళ్ళు తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని, అలాగే వాళ్ళు జగనన్న బలపరిచిన అభ్యర్థిని అయిన నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వార్డులో 43 వార్డులో తప్పకుండా వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. ప్లస్ కాశీ విశ్వనాథ్ గారు జాయిన్ అవ్వడం మాకు ఇంకా బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న స్టేటస్కి డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఈయన కోసమైనా మాకు ఓటింగ్ వేసి తప్పకుండా మెజారిటీని పెంచుతారండి మాకు ఈ వార్డులో. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఈ వార్డుకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఎలా ఉంది అసలు ప్రజల నుంచి స్పందన, ఏ రకంగా లభిస్తుంది, ఏ రకంగా ముందుకెళ్ళిపోతుంది ఈ వార్డుకి సంబంధించి సమస్యలపైన? నేను గత 3 రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి పర్టికులర్గా ఈ వార్డుకి సంబంధించి 43వ వార్డులో శ్రీమతి ఉషశ్రీ గారు మా సోదరి నించున్నారు. ఆవిడ విద్యావేత్త, స్పృహద్రూపి, ఒక సమస్యని ఇట్టే అవగాహన చేసుకుని పరిష్కార మార్గాన్ని కనుగొనే కెపాసిటీ ఆమెకి ఇచ్చారు. సో ఈ వార్డు ప్రజలు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి ఈ వార్డులో ఆవిడ అభ్యర్థిగా నిలబడడం అన్నది. సార్ ఫైనల్గా చెప్పండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అనేక విమర్శలు చేస్తుంది, మేయర్ పీఠం కూడా కైవసం చేసుకునే అవకాశం మాకుంది అని కూడా అనేక విమర్శలు చేస్తుంది, అధికార పక్షం తరపు నుంచి మీరేం చెప్పబోతున్నారు? వాళ్ళు మేయర్పేట కైవసం చేసుకునే అవకాశం ఉందని వాళ్ళకి చెప్పట్లేదు, మాకు చెప్తుంది, మాకు అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు. మీరు అంటే పొరపాటు పడి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మేయరు అది ఓన్లీ భ్రమ, అంతేగాని వాళ్ళకి ఒక 15-20 సీట్ల కన్నా ఎక్కువ రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేయర్పేట కైవసం చేసుకునే కాదు. విశాఖపట్నాన్ని జగన్ గారు క్యాపిటల్ రీజన్గా అనౌన్స్ చేశారు. అంటే విశాఖపట్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వారు గుర్తించారు. విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా గుర్తించి ప్రవేశపెట్టారంటే ఇది అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం మేయర్ సీటు కుర్చీ మీద వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడాలి. అంటే మన ప్రజలందరూ కూడా అంత ఎర్రోళ్ళేం కాదు. ఇవి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతారు తప్ప ప్రతిపక్షానికి పట్టం కట్టే అంత అమాయకులు అయితే మాత్రం కాదు. ఎన్ని చూసినా వాళ్ళ విజ్ఞతతో ఓటేస్తారని నేను భావిస్తున్నాను, వేస్తున్నారు కూడా. వాళ్ళ ఆదరణ చూస్తే కూడా అలాగే ఉంది. మా పార్టీ అభ్యర్థులందరూ కూడా
75 నుంచి 80 మంది గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. మా ఉషశ్రీ గారు కూడా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ 8 వేల నుంచి 10 వేల మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా మేము ప్రణాళికలు రూపొందించాం. ఇంకా ఈ 2-3 రోజులు కూడా మీరే ఎంత ఉధృతంగా అవుతుందో చూస్తారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు వాటిలో గత కరోనా సమయం నుంచి కూడా ప్రజలకి ఏకైందా అనుకున్నామో అన్ని కూడా ప్రజలు గుర్తుంచుకుని ఖచ్చితంగా ఈ వాటిలో గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పర్సన్ కెమెరా పర్సన్ నరేష్ క్రాంతి విశాఖ.